हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फ्रेशर्स नाउ तेलुगु। दिस इज श्रीकांत पोचराजु। सो ईरोजु मनम ई वीडियोलो एपीपीएससी ग्रूप वन योक्क विवरालु एंटो तेलुसुकुंदाम। एपीपीएससी अंटे आंध्रप्रदेश पब्लिक सर्वीस कमीशन। ओके, दीनि योक्क विवरालु तेलुसुकुंदाम। सो फस्ट सेलक्षन प्रासेस ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 3 రౌండ్స్ అన్నవి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కి ఉన్నాయి. ఫస్ట్ది స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్, తర్వాత లాస్ట్ వచ్చేపాటికి ఇంటర్వ్యూ. సో మనకి ఇక్కడ 3 రౌండ్స్ ఉంటాయి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో. నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ప్రిలిమ్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి 2 పేపర్స్ అనేవి ఉంటాయి. ఈచ్ పేపర్ 120 మినిట్స్ మనకి టైం ఉంటుంది. ఇది మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ ఇక్కడ మనకి 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 120 మార్క్స్. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ ఇక్కడ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. నెక్స్ట్ మనం మెయిన్స్ యొక్క వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. 7 పేపర్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ పేపర్ తెలుగు క్వాలిఫయింగ్ పేపర్, నెక్స్ట్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ పేపర్. నెక్స్ట్ నుంచి మనకి మొత్తం 5 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. ఇవన్నీ మెరిట్ ర్యాంకింగ్వి. ఓకే, ఇది మెయిన్స్ యొక్క వివరాలు. నెక్స్ట్ మనం స్టేజ్ 3 ఇంటర్వ్యూ. సో ఇందాక చూసాం కదా సెలక్షన్ ప్రాసెస్లో లాస్ట్ రౌండ్ వచ్చేపాటికి ఇంటర్వ్యూ. సో ఇక్కడ మనకి 75 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఒకవేళ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కి మీరు అప్లై చేయాలనుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలో చూద్దాం. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ సెంట్రల్ ఆర్ స్టేట్ యూనివర్సిటీ ఆర్ అన్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్. మీకు ఖచ్చితంగా డిగ్రీ అన్నది ఉండాలి ఒకవేళ ఈ ఎగ్జామ్ కనుక మీరు రాయాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ నేషనాలిటీ కనుక చూసినట్టయితే ఇండియన్ సిటిజన్, దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏజ్ లిమిట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది మినిమం ఏజ్ వచ్చేపాటికి 18 ఇయర్స్. సో ఈ యొక్క ఎగ్జామ్ రాయాలంటే మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్. ఓకే, ఇంకా మనకి కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ది డిప్యూటీ కలెక్టర్, ఇక్కడ మనకి సర్వీస్ వచ్చేపాటికి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్. ఏజ్ లిమిట్ 18 to 42. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేపాటికి అసిస్టెంట్ కమిషనర్ సర్వీస్ ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్, 18 to 42. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ CAT 2 ఏపీ పోలీస్ సర్వీస్, సర్వీస్ వచ్చేపాటికి ఇక్కడ ఏజ్ లిమిట్ 21 to 28. అలాగా మనకి కొన్ని పోస్ట్లకి కొన్ని కొన్ని డిఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిప్యూటీ కలెక్టర్కి మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెండింటికి చాలా తేడా ఉంది ఏజ్ లిమిట్స్. సో అలాగా ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసారు కదా, సో ఇవి కూడా అంతే. మనకి కొన్ని కొన్ని క్యాటగిరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ పోస్టులు, ఇవన్నీ సర్వీసెస్ చూడండి ఒకసారి. ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, సో 18 to 42. సో ఇలాగ మనకి ఏజ్ లిమిట్స్ అన్నవి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కటి ఉంటాయి. ఓకే, చూడండి, ఇవన్నీ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 యొక్క సిలబస్ ఫర్ ప్రిలిమ్స్ చూద్దాం. ఓకే, సిమిలర్ టు ది యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్, ద ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్రైజెస్ 2 ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే యూపీఎస్సీ లాగే, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2 పేపర్స్ ఉంటాయి, అవి కూడా ఆబ్జెక్టివ్ టైప్. ఓకే, అవేంటో చూద్దాం. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, డిగ్రీ స్టాండర్డ్వి, హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, లాస్ట్ 1 జియోగ్రఫీ. పేపర్ 2 కనుక చూసినట్టయితే జనరల్ యాప్టిట్యూడ్, డిగ్రీ స్టాండర్డ్వి, జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. నెక్స్ట్ది సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ది కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఈ యొక్క టాపిక్స్ మనకి పేపర్ 2లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ ఫర్ మెయిన్స్ చూద్దాం. ఓకే, ద మెయిన్స్ ఎగ్జామ్ కంప్రెసెస్ 2 క్వాలిఫయింగ్ పేపర్స్ అండ్ 5 మెరిట్ ర్యాంకింగ్ పేపర్స్. ఇందాక చూసాం కదా మనం ఇంగ్లీష్, తెలుగు, నెక్స్ట్ 5 పేపర్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. మొత్తం 7 పేపర్స్ ఉంటాయి మెయిన్స్. సో ఫస్ట్ది ఇంగ్లీష్ సిలబస్ ఆఫ్ క్వాలిఫయింగ్ పేపర్స్. క్వాలిఫయింగ్ పేపర్స్ మనకి 2 ఉన్నాయి, ఇంగ్లీష్, తెలుగు, అవేంటో చూద్దాం. సో ఇంగ్లీష్ ఎస్ఎస్సీ స్టాండర్డ్వి,
ఓకే టెన్త్ క్లాస్ స్టాండర్డ్వి ఎస్ఐ లెటర్ రైటింగ్ ప్రెస్ రిలీజ్ రిపోర్ట్ రైటింగ్ రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్ ఫార్మల్ స్పీచ్ ప్రెసిస్ రైటింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ గ్రామర్ ట్రాన్స్లేషన్ సో ఈ యొక్క టాపిక్స్ మనకి ఇంగ్లీష్ ఎస్ఎస్సి స్టాండర్డ్ నుంచి వచ్చే టాపిక్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలుగు ఎస్ఎస్సి స్టాండర్డ్ సో టెన్త్ క్లాస్ స్టాండర్డ్ తెలుగులో చూసుకున్నట్టయితే ఎస్ఐ ఎలాబరేట్ థాట్ ఆఫ్ వర్డ్స్ అండ్ పోయిటిక్ ప్రిసైజ్ రైటింగ్ కాంప్రిహెన్షన్ ఫార్మల్ స్పీచ్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ లెటర్ రైటింగ్ డిబేట్ రైటింగ్ అప్లికేషన్ రైటింగ్ రిపోర్ట్ రైటింగ్ డైలాగ్ స్కిల్స్ ట్రాన్స్లేషన్ అండ్ తెలుగు గ్రామర్ సో ఇవన్నీ మనకి తెలుగు ఎస్ఎస్సి స్టాండర్డ్ క్వాలిఫయింగ్ పేపర్ నుంచి వచ్చే టాపిక్స్ ఓకే నెక్స్ట్ మనం మెరిట్ ర్యాంకింగ్ పేపర్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పేపర్ 1 జనరల్ ఎస్ఐ డిగ్రీ స్టాండర్డ్ది 3 ఎస్ఐస్ ఆఫ్ అబౌట్ 800 వర్డ్స్ ఈచ్ సో 3 ఎస్ఐస్ రాయాలి ఎవ్రీ ఎస్ఐకి మనకి 800 వర్డ్స్ అనేవి ఉండాలి ఓకే నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ డిగ్రీ స్టాండర్డ్ది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ యొక్క టాపిక్స్ మనకి ఈ పేపర్ 2లో వస్తాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పేపర్ 3 ఇక్కడ పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ లా అండ్ ఎథిక్స్ డిగ్రీ స్టాండర్డ్వి సో ఇక్కడ టాపిక్స్ చూసినట్టయితే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లా సివిల్ క్రిమినల్ లేబర్ సైబర్ అండ్ ట్యాక్స్ లాస్ సో ఈ లాస్ మీకు తెలిసి ఉండాలి నెక్స్ట్ ఫోర్త్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ డిగ్రీ స్టాండర్డ్వి ఇక్కడ కొన్ని టాపిక్స్ ఉన్నాయి మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూజివ్ గ్రోత్ సో ఇవన్నీ మనకి ఫోర్త్ పేపర్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ టాపిక్లో వచ్చేవి నెక్స్ట్ మనం ఫిఫ్త్ పేపర్ చూసుకున్నట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ డిగ్రీ స్టాండర్డ్వి ఇక్కడ టాపిక్స్ ఐసీటీ కరెంట్ అఫైర్స్ ఎన్వైర్న్మెంట్ డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ లాస్ట్ ఆఫ్ ది స్పేస్ ఎనర్జీ ఎక్సెట్రా సో ఈ యొక్క టాపిక్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చే టాపిక్స్ ఓకే ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ని రాయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ డే